శ్రోతలందరికీ నమస్కారం. ఇవాల్టి కథ స్త్రీకారం. రచన సింహప్రసాద్. పఠనం హిమచంద్రిక. స్త్రీకారం కథ. గ్యాస్ స్టవ్ పాలు ఒలికి నూనె చింది పులుసులు పడి గలీజుగా ఉంది. దాన్ని శుభ్రం చేయాలని రోజూ అనుకుంటూ ఉన్నా. ఇవాల్టికి గానీ వీలు పడలేదు. క్లీనింగ్ స్పాంజ్ మీద వాషింగ్ పౌడర్ వేసి తోమి కడిగాను. స్టవ్ కొత్తదానిలా మిలమిలా మెరిసిపోతోంది. నా పనికి నేనే మురిసిపోతూ గ్యాస్ కనెక్షన్ బిగిస్తుంటే సెల్మ్ రోగింది. చేయి తుడుచుకొని ఫోన్ అందుకున్నాను. లైన్లో పెద్ద కూతురు విశాల. ఈ టైంలో ఫోన్ చేశావేంటే, అంతా కులాసాయే కదా. ఇంకెక్కడి కులాసా, తల కొట్టేశారుగా. మేమేం చేశామే, ఆ డర్టీ న్యూస్ నా నోటితో చెప్పడం ఎందుకు. టీవీ పెట్టు, నీకే తెలుస్తుంది. విసురుగా కోపంగా చెప్పి లైన్ కట్ చేసింది. నా బుర్రని అయోమయం కమ్మేసింది. విశాల ఎందుకలా అసహనంగా మాట్లాడింది. టీవీ న్యూస్కి మాకు సంబంధమేమిటి. లలిత, ఏం మమ్మీ. ఓసారి టీవీ న్యూస్ ఛానల్ పెట్టు తల్లి, రికార్డులు రాసుకుంటున్నాను. న్యూస్ చూడమని అక్క ఫోన్ చేసిందే, కొంచెం పెట్టవే. ఇప్పుడేం కొంప మునిగిపోయిందంట. ఏమో మరి, నీకెంతైనా పుణ్యం ఉంటుంది గాని కొంచెం లేచెల్లి పెట్టవే. సరేలే, అయిష్టంగా వెళ్ళి టీవీ ఆన్ చేసిందలా. మమ్మీ అంటూ గావుకేక పెట్టింది. ఏమైందే. స్టవ్ పని వదిలేసి హాల్లోకి పరిగెత్తాను. టీవీలో వస్తున్న దృశ్యాలు చూస్తూ మ్రాన్ పడిపోయాను. ఫ్లాష్ న్యూస్, వైద్య కళాశాలలో కీచకుడు అంటూ ఒక ప్రకటన వ్యాఖ్యానిస్తోంటే, మరో ప్రక్క ప్రొఫెసర్ని పట్టుకుని కొందరు విద్యార్థులు చెప్పులతో కొడుతున్నారు, తోస్తున్నారు, దుస్తులు చించుతున్నారు, తిడుతున్నారు, కాండ్రించి ఊస్తున్నారు. అతడు మెడికల్ కాలేజీలో అనాటమీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాడు. తన దగ్గర చదువుతున్న ఒక వైద్య విద్యార్థిని లైంగికంగా వేధించాట. అసభ్య ఎస్ఎంఎస్లు పంపించాట. తన కోరిక తీర్చకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరించాట. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారట. అతన్ని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు ప్రిన్సిపల్ ప్రకటించారట. ఆ వార్తల్నే మళ్లీ మళ్లీ చెబుతూ అవే దృశ్యాల్ని మళ్లీ మళ్లీ చూపిస్తున్నారు. మరి నిలబడే శక్తి లేక కూలబడిపోయాను. విషాదాగ్నిలో నిలువునా కాలిపోతున్నట్టుగా ఉంది నా పరిస్థితి. కూతురు మొహంలోకి చూసే ధైర్యం అనువంత కూడా లేకపోయింది. అతడు, ఆ ప్రొఫెసర్, నా భర్త. నా మెడలో మూడు ముళ్ళు వేసి నాతిచరామి అని వల్లిస్తూ నన్ను తప్ప మరెవ్వరినీ కామదృష్టితో చూడనని ప్రమాణం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు కీచకుడి స్థానంలో. అతడిలో ఇంత వికృతపు మనిషి దాగున్నాడా. ఇంట్లో భార్య ఉంది, పెళ్ళైన కూతురుంది, పెళ్లికెదిగిన ఇంకో కూతురుంది. అయినా మెడిసిన్ చదువుతున్న ఒక అమ్మాయితో, అది శిష్యురాలతో అలా ఎలా ప్రవర్తించగలిగాడు. ఇందుకేనా కామాతురానాం న భయం న లజ్జ అన్నది. ఇప్పుడంటే అతడి ముసుగు చిరిగి నిజస్వరూపం బయటపడింది. కాని ఒకసారి వెనుదిరిగి చూస్తే అతడి తీరు మొదట్నుంచి అదో తరహాగానే ఉంది. ఆలోచించి చూస్తే ఆడగాలి, ఆడస్పర్శ కోసం వెంపర్లాడినట్టుగానే అనిపిస్తోంది. ఏ ఫంక్షన్కెళ్ళినా ఆడవారితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. వారి అందాన్ని మెచ్చుకుంటూ ఆరోగ్యం గురించి సలహాలు సూచనలు ఇచ్చేవాడు. ఫలానా ఫలానా మందులు, పండ్లు, కూరగాయలు వాడమనేవాడు. నవ్వుతూనే వారి భుజాలు నొక్కుతూ జబ్బల్ని గిచ్చేవాడు. రొమ్ము క్యాన్సర్ రావచ్చంటూ జాగ్రత్తలు చెప్పేవాడు. అతడి ప్రవర్తన ఇబ్బందిగా అనిపించి, ఒక్కోసారి శృతి మించుతోందనిపించి భరించి ఉండలేక, మీ స్థాయి మరిచి మరీ అంత ఇదిగా ప్రవర్తిస్తారేమిటి, మీ గురించంతా లేకిగా అనుకోరు అని అడిగానోసారి. నేను డాక్టర్ నోయ్, అంతా నాకు పేషెంట్లలానే కనిపిస్తారు అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. ఇప్పుడు అనిపిస్తోంది అదెంత కుట్రపూరితమో. ఒక డాక్టర్, ఒక అనాటమీ ప్రొఫెసర్ నవరంధ్రాల తోలుతిత్తి కోసం ఘోరావతారం ఎత్తాడు. ఎంత దారుణం. ఒళ్ళంతా అసహ్యంతో జలధరించసాగింది. అతడితో 30 ఏళ్ళు కాపురం చేశానన్న సత్యం నన్ను చిత్రవద చేస్తోంది. మమ్మీ, మెల్లగా అంది లలిత.
పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఎందుకు? విడిపించడానికి. ఏం చెప్పి? తలొంచుకుంది. అనుభవించని గతంలో ఎందరినీ ఎన్ని విధాలుగా వేధించాడో, ఎందరు నిశ్శబ్దంగా కృంగి కృషించిపోయారో, మౌనంగా ఎన్నెన్ని రక్త కన్నీళ్లు కార్చారో, ఆ పాపాలన్నీ పశ్చాత్తాపాగ్నితో కడుక్కొని. మరి మాట్లాడలేదు లలిత. ఇద్దరం నీళ్లు నిప్పులు లేకుండా నేల మీద శిలా విగ్రహాల్లా కూర్చునుండిపోయాం. మా మెదళ్లలో విరామరహితంగా సుళ్ళు తిరుగుతోన్న ఘర్షణ, బాధ, వేదన. రాత్రి 10 గంటల వేళ వచ్చాడతడు. అతడి మిత్రులో, ప్లీడర్లో గాని అతడికి పలు రకాలుగా ధైర్యం చెప్పి బయట్నుంచే వెళ్ళిపోయారు. లోపలికొచ్చాడు. బట్టలన్నీ చిరిగి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ముఖం పిడిగుద్దుల వల్ల కాబోలు, ఉబ్బి కమిలి ఉంది. బట్టలకు రక్తపుచారలు అంటి ఉన్నాయి. చుట్టూ విసుగ్గా చూస్తూ అన్నాడు, ఏంటలా ఉన్నారు, ఇంట్లోంచి శవం వెళ్ళినట్టు. అవును, పరువు మర్యాద కట్టకట్టుకొనెళ్ళి గంగలోకి దూకాయి. అతడు నా వంక చురుగ్గా చూశాడు. కళ్ళెర్రచేస్తూ ఏదో బూతుమాట పలకబోయాడు. కానింతలో లలిత రిమోట్తో టీవీ ఆన్ చేసింది. 1000వ సారి ఆ కీచక దృశ్యాలు చూపిస్తున్నారు. అతడు విసురుగా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశాడు. ఇడియట్స్, ఏమీ లేకుండానే పొగ రాజేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు. దుమదుమలాడాడు. నిప్పు లేకుండా పొగ వచ్చిందా? ఎవరిని వంచాలనుకుంటున్నావు? నా ప్రశ్నలకన్నా నేను ప్రయోగించిన ఏకవచనానికి ఎక్కువ షాక్ అయ్యి అయోమయంగా చూశాడు. ఏం చెప్పాలో బోధపడనట్టు చూశాడు. ఆ పైన పిచ్చిగా చూశాడు. మెల్లగా గొంతు కూడదీసుకుంటూ అన్నాడు, ఇదంతా ట్రాష్, నమ్మొద్దు. ప్రిన్సిపల్ ప్రమోషన్ లిస్టులో నా పేరుందని నా ప్రత్యర్థులు పన్నిన పన్నాగమిది. నన్ను తెలివిగా ట్రాప్ చేశారు. అమాయకంగా ఇరుక్కుపోయాను. వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసులే. విసురుగా గదిలోకెళ్ళిపోయాడు. మాకు ఆకలిగా లేదు. అతడి ఆకలి గురించి అడగాలనిపించలేదు. పడక గదిలోకి వెళ్లమని నా మనస్సు, నా శరీరం భీష్మించాయి. లత గదిలో ఆమె పక్కనే పడుకున్నాను. అతడు రాత్రంతా ఎవరెవరితోనో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏవేవో వ్యూహాలు పన్నుతూనే ఉన్నాడు. తెల్లవారింది. అతడికి సంబంధించిన పనేమీ చేయకూడదని అనుకున్నాను. కాఫీ అని అరవగానే పొగలు క్రక్కే కాఫీ అందివ్వలేదు. విననట్టు ఊరుకుండిపోయాను. ఆత్రంగా పేపర్ తిరిగేశాడు. అందులో అతడి వార్త ప్రముఖంగా వచ్చింది కాబోలు. స్కౌండ్రల్స్ అని తిడుతూ పరపరా చింపేశాడు. ఇప్పుడేమైందని అలా బిగుసుకుపోతున్నావు? వంటగది గుమ్మంలోకి వచ్చి తీవ్ర స్వరంతో అన్నాడు. ఏం అవ్వలేదని. నీకు పిచ్చెక్కింది, నిన్ను కామపిశాచి పట్టింది. మరి షట్ అప్. అపఖ్యాతి పాల్చేయాలని వాళ్ళెవరో కుట్ర పన్నితే మొగుణ్ణి వెనకీసుకురాకుండా ఏదేదో వాగుతావేంటి? నువ్వసలు పతివ్రతవేనా? నువ్వసలు పత్నీవ్రతుడువా? నిన్ను కొట్టడానికి చెయ్యెత్తాడు. నిప్పులు క్రక్కుతున్న నా కళ్ళు చూసి ఆగిపోయాడు. కసిగా క్రింద పెదవి కొరుక్కున్నాడు. నీ కూతుర్తో వాళ్ళ లెక్చరర్ నీలాగే బిహేవ్ చేసుంటే అతడి రక్తం కళ్ళ చూడకుండా ఉండేవాడివా? షట్ అప్. ఏ, ఆ రూల్ నీకు వర్తించదా? షట్ అప్ షట్ అప్. బిగ్గరగా అరిచాడు. నా నోరు కాదు, దమ్ముంటే లోకం నోరు ముయించు, చూద్దాం. ఇప్పుడే దొరికావు గనక ఇదే మొదటిసారి అనుకోవటం లేదు, ఇదే ఆఖరిసారి అవుతుందని భావించటమూ లేదు. పళ్ళు పటపటా కొరికాడు. నేనేంటో నీకు తెలీదు, మంచిగా ఉంటే మనిషినే లేదా అందరి చేత పోయిస్తానే, కబడ్దార్. ఎవరి ఎవరి చేత పోయించేది గడప దాటితే తెలుస్తుంది. అతడు విషం చిమ్ముతూ చూశాడు. అంతలోనే మరేం భయం పుట్టిందో గాని తనలో తానే గొనుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. మరో గంటకి అతడి కొలిక్స్ ఇద్దరూ వచ్చారు. వాళ్ళతడికి వత్తాస్ పలకడం చూసి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ప్రిన్సిపల్కి కలేజా లేదన్నారు. అసలు ఆ అమ్మాయికి క్యారెక్టర్ లూజ్ అన్నారు. మీ సబ్జెక్టులో మార్కులు తగ్గాయన్న కసితో స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారన్నారు. DMHOని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారన్నారు. అతడిని ఈజీగా మేనేజ్ చేసేయొచ్చన్నారు. కేసు నిలవదు, అయినా కాంప్రమైజ్కి ప్రయత్నిస్తున్నాం అన్నాడొకడు. ఇలాంటివి తాటాకు మంటల్లాంటివే. 10 రోజులు మీరు దూరంగా వెళ్ళిపోతే చాలు, అంతా సద్దుమణిగిపోతుంది. మీడియాతో సహా అంతా దాన్ని మర్చిపోతారు అన్నాడు రెండోవాడు. అతడి మీద ఈగ కూడా వాలదని భరోసా ఇచ్చి వెళ్ళిపోయారు.
చేసిన నేరానికి చెంపలు వేసుకోమని సిగ్గుతో చితికిపోమ్మని చెప్పాల్సింది పోయి పత్తాస్ పలుకుతున్నారు. నేరస్తుడితో నువ్వు నేరస్తుడివని చెప్పగల ధైర్యమే కాదు, నేరస్తుడిగా చూడగల సంస్కారం కూడా వీళ్లకు లేదు. మేం మగాళ్ళం, ఏం చేసినా చెల్లుతుంది అన్న విరగబాటు తప్ప మరేం కాదు. ఎందుకిలా జరుగుతోంది? మగవాడి తప్పుల్ని సభ్య సమాజం ఎందుకు వేలెత్తి చూపలేకపోతోంది? మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం లేదెందుకు? పితృస్వామ్యమా మగదురాహంకారమా, ఏది కారణం? ఎవరు కారకులు? మా సంభాషణంతా విన్నావుగా, దట్ ఈజ్ మై పొజిషన్. గర్వంగా నవ్వాడు నా వంక చూసి. అసహ్యాన్ని ముద్ద చేసి చూపులతో అతడి మీదకి విసిరాను. తుల్లిపడ్డాడు, పళ్ళు నూరాడు. నేను బెదర్లేదు, నిర్లక్ష్యంగా చూశాను. లలిత, వంట చేస్తున్నారా లేదా? కూతురు జవాబిచ్చేలోగా నేను బదిలిచ్చాను, మేం వండుకున్నాం. ఐ సీ, సత్యాగ్రహం చేస్తున్నారన్నమాట. కానివ్వండి, నా సంపాదన తింటూ నాకే ఎదురు తిరగండి. మిత్తిక్కెలా వదిలించాలో నాకు తెలుసులే, ఇంతకింత అనుభవిస్తారు, జాగ్రత్త. బేలగా చూసింది లలిత. అతడు విసవిసా గదిలోకెళ్ళి సూట్కేస్లో బట్టలు సర్దుకొని వచ్చాడు. నేను నిర్దోషినని అఫీషియల్గా స్టాంపు కొట్టించుకున్నాకే మళ్ళీ ఈ గడప తొక్కుతాను. దోషినని, ద్రోహినని 10 మంది ముందు పబ్లిక్గా ఒప్పుకొని లెంపలేసుకుంటే ఇక్కడే ఉండొచ్చు. చచ్చినా ఒప్పుకోను, నేను మగాణ్ణి, ఏం చేసినా చెల్లుతుంది. కాలం మారింది, మృగాడికి సమాజంలో స్థానం లేదు అన్నాను. నన్నెవ్వరూ ఏం చేయలేరు, నేను మగాణ్ణి, మొగుణ్ణి, మొనగాన్ని. టీవీలో నిన్ను చూసిన వాళ్ళు మాత్రం జీవోత్సవం అనుకుంటున్నారు. షట్ అప్, మాటకు మాట దాకా వచ్చావు? నేను నీ మొగుణ్ణి, నీకు నీ పిల్లలకు తిండి బట్ట ఇచ్చి పోషిస్తున్నవాణ్ణే. ఆ తిండంతా కక్కేయగలిగితే బావుండనుకుంటున్నాను. ఈ పొగరెన్నాళ్ళలో అదీ చూస్తాను. సూట్ కేసు తీసుకుని విసవిసా వెళ్ళిపోయాడు. మమ్మీ, డాడ్, గబగబా ముందుకొచ్చి ఆందోళనగా అంది లలిత. నిత్యం మన చూపుల కొరడా దెబ్బలు తినలేక పారిపోయాడు. ఇదెక్కడిదాకా దారితీస్తుందోనని భయంగా ఉంది మమ్మీ. ఇప్పటికే అగాధపు లోతుల్లోకి చేరుకోలేదంటావా? అయోమయంగా చూసింది. పేలవంగా నవ్వాను. అతడికే దులిపేసుకుని వెళ్ళిపోయాడు. వీధిలో నలుగురిలోకి వెళ్లడానికి మాకు మాత్రం చచ్చేంత సిగ్గుగా ఉంది. మేం నేరస్తులం కాకపోయినా అతడి సంబంధీకులం, అందుకే ఇంట్లోనే ఖైదీల్లా ఉండిపోయాం. విశాల ఫోన్ చేసింది. డాడీకి చాలా క్విక్గా బెయిల్ వచ్చిందే. మగాళ్ళ రాజ్యం కదా, డాడీ చేసిన పనేం బాలేదు మమ్మీ. అంతా అదోలా చూస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాననుకో. మీడియాని, జనాన్ని మీరెలా ఎదుర్కొంటున్నారో ఏమో. మా అత్తగారైతే ఇలాంటి వంశం అనుకోలేదంటూ చదువుకొస్తోంది. డాడీని చెడామడా కడిగేయాలన్నంత ఉక్రోషముందనుకో. కడిగే ఎవరొద్దన్నారు? మీ అల్లుడు గారు. మీ డాడీ ఎలాంటివారో నీకు తెలీదా అంటున్నారు. ఇప్పుడే కదా ముసుగు తొలగింది, గోముఖ వ్యాగ్రమని తెలిసింది. ఈయన ఒప్పుకోవటం లేదు, ఏదో బ్లాక్మెయిలింగ్ బాపతూ అంటున్నారు. లీడర్ని అరించేనా అని డాడీకి ఫోన్ చేశారు తెలుసా? ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒక్కటే. డాడీ బాగా అప్సెట్ అయ్యారా? లేదు, బోర విడుచుకొని మరీ తిరుగుతున్నాడు. డూ, ఇదెప్పటినుంచి మమ్మీ? దిగజారిన మనిషిని తెలిసినప్పటినుంచి. ఆ గొడవ గోలా చూసి నువ్వు బెంబేలు పడిపోతున్నావనుకున్నాను, గాని ఇలా చిత్రంగా బిహేవ్ చేస్తావనుకోలేదు. ఇలాగే బిహేవ్ చేయాలి, అప్పుడైనా నల్లరాళ్లల్లో కదలిక వస్తుందేమో, స్త్రీని గౌరవించడం అబ్బుతుందేమో. టీవీలో చూడగానే నేను అసహించుకున్నాను, గాని తర్వాత ఆలోచిస్తే గోరంతని కొండంత చేశారేమో అనిపిస్తోంది. పట్టుకోసం స్టూడెంట్ లీడర్లు, అసూయతో కొలీగ్స్, అసహనంతో జనం, రేటింగ్ కోసం మీడియా రాకులాడుతున్నారనిపిస్తోంది. వద్దు, అలాంటి ఆలోచన రానివ్వద్దు. వస్తే దాన్ని సమూలంగా గిల్లిపారే, లేకపోతే అది సానుభూతిగా మారే ప్రమాదముంది. దాన్ని మగాడు అలుసుగా తీసుకొని మరింత రెచ్చిపోతాడు. నీ మూడ్ బాగోలేనట్టుంది, ఫోన్ డాడీకి. ఇక్కడ ఉండడు, లైన్ కట్ చేశాను. మరి 3 రోజుల దాకా మీడియాలో ఆ ఘటనే ప్రముఖ వార్త అయ్యింది. దానిమీదే చర్చలు నిర్వహించారు, వివిధ వర్గాల అభిప్రాయ సేకరణ చేశారు, చిలువలు పలువలు అల్లారు. ఆ తర్వాత చిత్రంగా ఆ సంగతే మర్చిపోయారు.
మొదట స్తబ్దగా ఉన్నా అంత సద్దుమణిగాక అతడి ప్రయత్నాలు రెట్టింపయ్యాయి. వేగంగా పరిస్థితులు మారిపోయాయి. చిత్రంగా రాజీపడ్డారు. కేసు ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే సస్పెన్షన్ ఎత్తేశారు. ఆ వార్తని జీర్ణించుకోలేకుండా ఉన్నాను. తప్పు చేసి కూడా ఇంత తేలిగ్గా తప్పించుకునే అవకాశం ఉన్నందునే ఆడవారి మీద మళ్ళీ మళ్ళీ ఇలాంటి లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అమానుషాలు జరుగుతున్నాయి. అలా జరగకూడదు, జరగనివ్వకూడదు. ఆలోచనల వేడికి నా మెదడు ఉడికిపోతోంటే దొరలా ఫోజు కొడుతూ వచ్చాడతడు. చూడవోయ్, ఓ పేపర్ నా మీదికి విసిరాడు. క్షుద్రపురుగుని చూసినట్టు చూశాను. అంతా హుష్కాకి అయిపోయింది అన్నాడు సోఫాలో కాళ్ళు చేతులు చాచి మరీ పడుకొని. మాట్లాడవేం సత్యభామ, ఇంకో న్యూస్ చెప్పనా? ప్రిన్సిపల్గా నా ప్రమోషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. నిస్సిగ్గుగా అదో ఘనకార్యమైనట్టు చెబుతోంటే మరి సహించలేక అసహనంతో మండాను. అసహ్యంగా చూశాను. దులిపేసుకున్నాడు. ఏయ్ ఏమే, నిన్నేనే ఇలా వచ్చి కాళ్ళు పట్టు. లలిత, టీ చేసి పట్రా. ఆర్డర్ వేశాడు. లలిత బెదిరింది. నేను ఆశ్చర్యంగా అసహ్యంగా చూశాను. ఇంకా తలెగిరేస్తున్నావేంటి? నీకు తాజా వార్త తెలిసినట్టు లేదు. ఏంటో అది? నవ్వాడు. నవ్వొద్దు, నా ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నాయి. సరేలే, ఆ గొప్ప వార్త ఏంటో చెప్పు. నీ లైంగిక వేధింపులకు గురైన ఆ వైద్య విద్యార్థిని, డాక్టర్ అయి ఎందరికో ప్రాణాలు పోయాల్సిన ఆ నవ యువతి అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. దానికి బాధ్యుడివి నువ్వే, 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 ముమ్మాటికి నువ్వే అని లెటర్ రాసి చనిపోయింది. నిజమా? నీ దుర్మార్గమైనంత నిజం. ఈ కేసుని మసిపూసి మారేడుకై చేయొచ్చు, తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళ ఆగ్రహం నుంచి తప్పించుకోలేవు. హేళనగా నవ్వాడు. నువ్వో పిచ్చిదానివి, నా దగ్గర బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయి మై డియర్ సత్య. గొప్ప గొప్ప వరాలు పొందిన రాక్షసులే మగువ జోలికి రాగానే మాడి మసైపోయారు. ఖబర్దార్, బుసలు కొడుతూ చూశాడు. నన్నే వేలెత్తి చూపించేంత దానివయ్యావన్నమాట. ఆల్ రైట్, చెవులు రిక్కించి బాగా విను. ఇది నా ఇల్లు, ఇక్కడ నేనే సుప్రీం. నచ్చని వాళ్ళు నిక్షేపంగా వెళ్ళిపోవచ్చు. ఊహించినట్టుగానే ఆఖరి అస్త్రం ప్రయోగించాడు. అతన్ను క్షుద్రపురుగులా చూశాను. లలితను తీసుకుని నిశ్శబ్దంగా ఇంట్లోనుంచి బయటకి అడుగు వేశాను. అతడు కలవరపడ్డాడు. ఈ పరిణామం అతడు ఊహించి ఉండడు. సత్య, ఎక్కడికెళ్తున్నావు? ఆందోళనగా అడిగాడు. విశాల ప్రపంచంలోకి. నీకేమైనా పిచ్చెక్కిందా? లేదు, బహుశా నిన్నే చూస్తూ ఇక్కడే ఉంటే పిచ్చెక్కుతుందేమో. అందుకే నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఎంచేతంటే నిన్ను ఈ సభ్య సమాజంలో మనిషిగా మేం గుర్తించడం లేదు. నిన్ను కుటుంబంలో నుంచి బహిష్కరిస్తున్నాం, మా జీవితాల్లోంచి వెలివేస్తున్నాం. ఆ మీడియా, కోర్టు అంతా క్షమించొచ్చు, మేం మాత్రం క్షమించలేం. నిన్ను క్షమిస్తే రాక్షసత్వానికి హారతులు పట్టినట్టే, అది మాకు చేత కాదు. సత్య, ఆగు. లలిత, నా మాట విను అంటూ అతడు వెనక నుంచి పిలుస్తూనే ఉన్నాడు. మా కాళ్ళు ముందుకే, మున్ముందుకే దారితీశాయి. మమ్మీ, వెనక్కి లాగకు, ఆలోచనల్ని కుచించుకుపోనివ్వకు. మహిళల్ని వేధించే, అత్యాచారాలు చేసేవారికి బుద్ధి రావాలంటే మనం ఆగ్రహించాలి. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అప్పుడే మగాళ్లకు బుద్ధి వస్తుంది, మనుషులవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడా విననిది, చూడనిది, ఇక వింటారు, చూస్తారు. అందుకే ఇది మనతోనే, మన ఇంటి నుండే మొదలు పెడదాం. ఈ ఉద్యమానికి మనమే శ్రీకారం, కాదు స్త్రీకారం చుడదాం. ఇంకోసారి ఆలోచించు మమ్మీ, నువ్వు లేకుండా డాడీ, డాడీ లేకుండా నువ్వు. మొన్నటిదాకా ఆయన లేనిదే బతకలేననుకున్నాను, ఆయన తోడిదే బతుకనుకున్నాను. ఇవాళ ఆయనతో కలిసి బతకలేనన్నది రూఢీ అయిపోయింది. ఒకవేళ బతికితే అది ఇంకేదైనా అవుతుంది, గాని బతుకవ్వదు. ఇంకా అతడి గురించి మనం ఆలోచించక్కర్లేదు.
తన రాత తనే రాసుకున్నాడు, తన భవిష్యత్తు తనే చెక్కుకున్నాడు. 58 వయసులో అతడికి మేం విధించింది తగిన శిక్షే అని నా నమ్మకం. మా ఈ సత్యాగ్రహం కీచక సంతతిని మారుస్తుంది, సమాజంలో మార్పు తెస్తుంది అని నా విశ్వాసం. మీరు ఇంతవరకు విన్న కథ స్త్రీకారం. రచన సింహప్రసాద్, పఠనం హిమచంద్రిక. ఈ కథ స్వాతి మాసపత్రిక నవంబర్ 2013 ప్రచురింపబడింది. ఇలాంటి మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. Like, share, and subscribe.